కడప జిల్లా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి సొంత అడ్డా కదా పులివెందుల ఆయన పుట్టి పెరిగిన నియోజకవర్గమే కదా ఆయనకు రాజకీయంగా జీవితాన్ని ఇచ్చిన నియోజకవర్గమే కదా ఆయన ఫ్యామిలీకి పులివెందు నియోజకవర్గం కంచుకోటే కదా మరి అటువంటి ప్రాంతంలోకి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఇన్ని ఆంక్షలు ఎందుకు ఇంత ఇబ్బంది ఇంతగా ఇబ్బంది పెట్టడం ఎందుకు ప్రజల్ని ప్రజల స్వేచ్ఛను హరించడమే కదా ఒక రకంగా सीएम गारे आये कान्वय वेल्तदे बैठक प्रजल चत ऊपर लेद अक् नमस्कार पड़ता लेदे एवं अर्जील अय्या रोड बोले मैं रेद अद रेद अर्जील तन सवत निजकवर्गन तनक राजकीय जीवता निजकवर्गन अड़क सीएम गार पर्यटन अंत बारिकेड तेवरना समर्थिस्ा सीएम का चंद्रबाबु गारु एपड़ना सर इला बारिकेडारा एक्कना పోలీసులు ఉంటారు పోలీసులు ఒక రోప్ పట్టుకుంటారు ఆ రోప్ పట్టుకొని అడ్డంగా ఉంటారు సాధారణంగా జరిగేది అది పోలీసులు ఉంటారు రోప్ పెడతారు రోప్ దాటి ఎవరో లోపలికి వెళ్ళరు కానీ కుప్పం నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అది కూడా ఉండదు కుప్పం ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి కానీ జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న పులివెందుల ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి చూడండి జస్ట్ బార్కెట్స్ ఇన్ జగన్ టూర్ అని గూగుల్ లో కొడితే చాలు ఇదిగోండి ఏ విధంగా బార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారు అనేది చూడండి నిన్న వేంపల్లెలోది హోమ్ టూర్ బార్కెట్స్ ఇన్స్టాల్డ్ హోమ్ టూర్ అంటే సొంత ప్రాంతం ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కూడా ఈ విధంగా బార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారు చూసారా ఇది సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అక్కడ కూడా ఈ విధంగా బార్కెట్లు ఏర్పాటు చేసి దుకాణాలు ముయ్యించేసి ప్రజల్ని బయటికి రానివ్వకపోతే ఇంకా ఎలా ఇంకా మనం ఒక సీఎం గా ఫస్ట్ సీఎం కాకముందు ఒక ఎమ్మెల్యే కాకముందు ఆ నియోజకవర్గంలో ప్రజలకు మంచి నాయకుడు ఇవన్నీ మర్చిపోయి అక్కడ ప్రజలు బయటికి రాకుండా ఇవన్నీ చేస్తే మరి ఎంత మాత్రం దేశంలో ఏ సీఎం అయినా బహుశా ఇలా ఉండరేమో సరే చూడండి ఒకసారి జగన్ కంచుకోటలో ఎందుకు ఇలా పులివెందుల వేంపల్లిలో ఎన్నడూ లేనంతగా ఆంక్షలు భేటీకి హాజరైన నేతల ఫోన్లు స్వాధీనం జగన్ మోహన్ రెడ్డి గారితో భేటీకి ఎవరైనా నాయకులు వెళ్తే వాళ్ళ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు అంటే దీన్ని ఇన్సెక్యూరిటీ అనాలా లేదా అభద్రతా భావం అనాలా లేదా లేదా అతి జాగ్రత్త ఇక్కడ పోలీసులు చేస్తున్న అది జాగృత అనాలా ఏదైనా సరే పార్టీకి ఇటువంటి మంచిదా చూడండి మీడియాకు తొలిసారిగా అనుమతి నిరాకరణ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ఒక సీఎం ఎక్కడికైనా పర్యటించినప్పుడు మీడియా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి మీడియా అన్ని కవర్ చేయాలి కానీ ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మీడియాను అనుమతించలేదు మీడియాని అనుమతించలేదు అంటేనే అక్కడ ఏంటనేది అర్థమవుతుంది సీఎం జగన్ కే కాదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కూడా వారి కుటుంబానికి పులివెందుల కంచుకోట ఓట్లు అడగకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో వారికి బ్రహ్మరథం పడుతున్నారు కానీ ఈ నియోజకవర్గ ప్రజలపై సీఎం పర్యటన సందర్భంగా ఎన్నడూ లేనంతగా ఆంక్షలు పెట్టారు సీఎం భేటీకి హాజరైన నేతల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ప్రజలు తమ విన్నపాలు సమర్పించుకోలేని పరిస్థితి తలెత్తింది మీడియాకు లక్ష్మణ్ ర్యాగ్ చేశారు సీఎం పర్యటన కవరేజీకి పులివెందుల పర్యటనకు రావొద్దని పాసలు జారీ చేయట్లేదని తేల్చి చెప్పారు యాట వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న సీఎం జగన్ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్కు చేరుకొని తండ్రికి నివాళులర్పిస్తారు గురువారం పులివెందులకు చేరుకున్న జగన్ పులివెందుల పురపాలక సంఘం అధికారులు ప్రజాప్రతినిధుల నేతలతో భేటీ అయ్యారు అవినీతికి ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించారు ఆయన కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలిరాగా అవకాశం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు సిద్ధివటంలో భూ కబ్జాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలు వచ్చారు స్థానికులు ల్యాబ్ టెక్నీషియన్లు వినతులు ఇవ్వడానికి రాగా ఆర్డీఓ శ్రీనివాసులు వారి వద్ద అర్జీలు స్వీకరించారు మీడియాను అనుమతించకపోవడం అడుగడుగునా ఆంక్షలే ఇది పరిస్థితి అంటే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా బారికేడ్లు పెట్టడం ఎందుకు ఈ విధంగా ఇలా బారికేడ్లు పెట్టడం ఏంటి మీడియాను అనుమతించకపోవడం ఏంటి ఇదంతా కూడా అసలు ఏం జరుగుతోంది అనే పరిస్థితి ఒకసారి ఆలోచించాలి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమైంది సీఎం గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే ప్రజలు బయటకు రాకుండా వినతులు తీసుకోకుండా ఉందంటే పక్క రాష్ట్రాల్లో ఎప్పుడైనా జరుగుతుందా ఒకసారి ఆలోచించాలి థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు అడ్మిషన్ ఓపెన్ సెల్ నంబర్ 9176162696 మరియు 8143668688